మహాభారత తాత్పర్యం ఒకటే, వైరరహిత జీవితాన్ని ఎంత త్వరగా పొందగలిగితే అంత త్వరగా పొందాలి. తద్వారా మనస్సుకు ఒక ప్రశాంతత లభిస్తుంది, పరమ పురుషార్థమైన మోక్షం వైపు అడుగులు వేయగలుగుతాం. అలా కాకుండా ప్రతి చోట వైరమే, ప్రతి చోట పగలు ప్రతీకారాలే గనక పెరుగుతూ పోతూ ఉంటే ఆ మనస్సుకు స్వస్థితి ఎక్కడ లభిస్తుంది? ఆ మనస్సుకు స్వాస్థ్యము లేదు. అటువంటి మనస్సు జపము ధ్యానము తపము అని ఏం చేయగలుగుతుంది? కాబట్టి వైరరహిత జీవితం కొరకు ఒక పునాదిని వేసుకోవాలంటే ఆ పునాదికి శంకుస్థాపన ఎప్పుడు చేయాలి, ఎలా చేయబడుతుంది? అది శంకుస్థాపన ఇక్కడే మన ధర్మమును కర్తవ్యమును తెలుసుకొని తత్ దేశ కాల అనుగుణంగా మన బాధ్యతలను నిర్వహించడంలోనే ఉంది. ఆ మొత్తం అంశాన్ని ద్రౌపదీ సుభద్రల యొక్క సమాగమంలో మహాభారతం నిరూపించింది. ఆ ఇంటికి యజమానురాలు ద్రౌపదిదే, కొత్తగా వచ్చినటువంటిది సుభద్రాదేవి. కాబట్టి సుభద్రాదేవి తన యొక్క నైపుణ్యముతో తన యొక్క సంస్కారముతో అక్కడ తనకు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి. భార్యగా ఆవిడకు ఆ స్థానం వచ్చినది. అర్జునుడి భార్యగా సుభద్రాదేవికి ఆ ఇంటిలో స్థానం ఉన్నది. కానీ అంత మాత్రము సరిపోదు, 24 గంటలు భర్తతోనే ఉండడం కుదరదు కదా. ఆ ఇంటిలో మరికొంతమంది కూడా ఉన్నారు, మరి వారి హృదయములలో స్థానము అది కేవలం అర్జునుడి భార్య అయింది కాబట్టి దొరకదు. వారి హృదయముల యందు తాను ఒక స్థానాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే అదంతా కలిపి ఒక కుటుంబం అవుతుంది, లేకపోతే హోటల్లో 4 గెస్టులు ఉన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి ఈ సన్నివేశము యందు అలాంటి సమస్త ఉపదేశం ఉన్నది. సంఘర్షణ లేకుండా మనం ఒక చోట ఒదిగిపోవడానికి కావలసిన ఉపాయము చెప్పబడింది. సరే మంచిది, ఈ విధంగా వీరి కుటుంబము చక్కగా ఉండగా శ్రీకృష్ణ బలదేవాదులందరూ ఖాండవ ప్రస్థానానికి చేరుకున్నారు. వారు పరమానంద పడుతూ తమ చెల్లెలింటికి వచ్చారు. ఎన్నో విలువైనటువంటి కానుకలను తెచ్చిచ్చారు. అక్కడ లిస్టు రాసి ఉంది, శ్రీకృష్ణ భగవానుడు ఎన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కానుకలను లెక్క వేస్తే ఎంత సంపదో చెప్పడానికి లేదు. మహా విలువైనటువంటి బంగారమును అలాగే వజ్రాది మణులన్నింటినీ తెచ్చి కుమ్మరించారు అక్కడ. ఇవన్నీ మా చెల్లెల్ని మీరు అర్జునుడు గారు భార్యగా స్వీకరించి తెచ్చుకున్నారు కాబట్టి మా వైపు నుండి కానుకలు అని ఇచ్చారు. అలాగే వేలాది ఏనుగులు గుర్రాలు రథాలు ఒకటని ఏమి ఏది క్షత్రియులకు అనుగుణంగా ఉంటుందో తత్ సమస్తమును కానుకగా ఇచ్చారు. అలా కొంతకాలం బలదేవాదులందరూ అక్కడే ఉన్నారు. ఆ తదనంతరం బలదేవాదులు వెళ్ళిపోయారు. బలదేవాదులందరూ వెళ్ళాక కూడా శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు కదా, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. అన్నగారు మీరంటే అక్కడ చాలా పనుల్లో మునిగి తేలాలి, నాకేముంటుంది పని, కాబట్టి నేను అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే, మీరు గనక అనుజ్ఞాపిస్తే కొద్ది కాలం ఇక్కడ ఉంటాను. బలదేవుడు అన్నాడు, అంతే అంతే, నువ్వు అక్కడుండి చేసేదే ఉందిలే, ఇక్కడే ఉండు, కొంతకాలం సరదాగా ఉండు అని చెప్పి ఆజ్ఞాపించి బలదేవులు వెళ్ళిపోగా శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలోనే ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఉన్నటువంటి రోజులలోనే వారికి చాలా ఆనందదాయకమైనటువంటి ఒక సంఘటన జరిగినది. సుభద్రాదేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పుత్రుణ్ణి చూస్తూ ఉంటే సాక్షాత్ ఇంద్రుడి కుమారుడే ఇతడు అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నాడు. అలాగే కేశవుడికి శ్రీకృష్ణుడికి ఆ పుత్రుడి యందు చెప్పడానికి వీల్లేనంత ప్రేమ పుట్టినది. ఇంతకీ ఆ కుమారుడెవరు? ఒక సన్నివేశంలో ఇక యుద్ధములో ఎవరిది పై చెయ్యి అవ్వాలో నిర్ణయింపబడవలసి వచ్చినప్పుడు కురుక్షేత్ర సంగ్రామములో పాండవులది పై చెయ్యిగా ఉండేలా చేసినటువంటి మహావీరుడు ఎవరంటే సుభద్రాదేవి పుత్రుడు. పేరేమిటి ఆయనది? అభిమన్యుడు. సో అలా జన్మించినటువంటి బిడ్డకు అభిమన్యుడు అనేటువంటి నామకరణం చేశారు. ఆయనకు అభిమన్యుడు అని పేరు ఎందుకు పెట్టారు? అభిష్ట మన్యుమాంశ్చైత, ఆయనకు భయము లేదు. ఆ పిల్లవాడికి దేనిని చూసినా భయపడే లక్షణము లేదు. భీహి అంటే భయపడడం, అభి అంటే భయము లేకుండా ఉండడం. భయం అంటే ఏమిటో ఎరుగనటువంటి వాడు ఆయన. అంతేకాదు మన్యువు కూడా ఎక్కువే, క్రోధము కూడా ఎక్కువే.
ఎవరైనా అపరాధము చేస్తున్నారని తెలిస్తే చాలు వారి మీద విరుచుకుపడేటువంటి క్రోధం. ఇక్కడ క్రోధము అంటే నెగిటివ్ ట్రైట్ లాగా తీసుకోకూడదు, ఇది ధర్మరక్షణార్థమై క్రోధం. సో అలా భయము లేకుండుట, అలాగే మహాశౌర్యము కలిగి ఉండుట అనే రెండు కారణముల చేత అభిమన్యుడు అనేటువంటి నామాన్ని సార్థకముగా పొందాడు. ఈ పిల్లవాడికి జరపవలసినటువంటి శుభ సంస్కారములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా జరిపించాడు. నామకరణాదులు ఇత్యాదులు ఏవైతే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు జరపబడవలసి ఉన్నవో అటువంటి సంస్కారములన్నింటినీ భగవానుడు అత్యంత శ్రద్ధగా సార్థకంగా జరిపించాడు. పిల్లవాడు పెద్దవాడవుతున్నాడు. ఆ పిల్లవాడు ఎదుగుతుండగా చూస్తున్న వాళ్ళందరికీ ఒకే ఆలోచన, ఆ పిల్లవాడి ఆకృతి రూపము లావణ్య విశేషములు అలాగే శౌర్యము శ్రీకృష్ణ భగవానుడికి తీసిపోకుండా ఉన్నాయి. అంటే మేనమామ గారి సమస్త శుభలక్షణాలు ఈ పిల్లవాడికి వచ్చాయి. అలా శ్రీకృష్ణ భగవానుడిలో ఉండవలసిన సమస్త గుణాలు ఈ పిల్లవాడిలో కనిపించే, కేవల శౌర్య ప్రతాపాదులే కాదు తన వ్యవహారం కూడా ఎంత చక్కగా ఉండేదంటే ఆ వ్యవహారమును చూసి అతడిని ప్రేమించకుండా ఉండగలిగే వారు ఎవ్వరూ లేరు. ఎలాగైతే చంద్రుణ్ణి చూసి సకల జీవులు ఆనందాన్ని పొందుతాయో అలా ఈ పిల్లవాడిని చూసిన ప్రతి వారు పరమ సంతోషాన్ని పొందేవారు, అంత చక్కటి వ్యవహారం. అలాగే శ్రీకృష్ణ భగవానుడికి ఈ పిల్లవాడు చిన్నతనము నుండే అత్యంత ప్రీతిపాత్రుడైనాడు. శ్రీకృష్ణ భగవానుడికే అంత ప్రీతిపాత్రుడైనప్పుడు తన తండ్రికి ప్రీతిపాత్రుడు కాదా? తన పెదనాన్నలకు చిన్ననాన్నలకు ప్రీతిపాత్రుడు కాకుండా ఎలా ఉంటాడు? ఒక్క మాటలో హీ గ్రీవ్ ఇంటూ ది యాపిల్ ఆఫ్ ఎవ్రీ వన్ సై. ఎవరికైనా సరే ఈ పిల్లవాడిని చూస్తే ముచ్చటేస్తుంది, అంత చక్కగా అతని ఎదుగుదల ఉంది. ఈ శుభ పరిణామముతో ఆ ఇంట్లో మరిన్ని శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. కొద్ది కాలానికి ద్రౌపదీదేవికి కూడా 5 పుత్రులు జన్మించారు. 5 భర్తల ద్వారా 5 పుత్రులు. యుధిష్ఠిరుడికి ద్రౌపది యందు ప్రతివింధ్యుడు అనే కుమారుడు జన్మించాడు. అలాగే భీమసేనుడికి ద్రౌపది యందు సుతసోముడు అనే కుమారుడు జన్మించాడు. ద్రౌపది యందు అర్జునుడికి శృతకర్మ అనే కుమారుడు జన్మించాడు. అలాగే నకులుడికి శతానీకుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. అలాగే సహదేవుల వారికి శృతసేనుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు. ఇలా ఆ రాజభవంతి పునః కలకలలాడుతోంది ఈ చిన్న చిన్న పిల్లలందరితో. రాజ్యము లభించింది, రాజ్య వికాసమైనది, మహాత్ములు రావడం పోవడం జరుగుతోంది, వర్షాలు చక్కగా పడుతున్నాయి, సస్యాభివృద్ధి జరిగినది, మహావిజయములు లభించాయి, ఇప్పుడు పుత్ర సంతతి కూడా లభించినది, ఇక పాండవులకు తక్కువేమున్నది. ఇదంతా చూసిన వారే ఈ పాండవులు చాలా సంతోషిస్తూ ఉన్నారు. పాండవాహ ఉదితాహ సర్వే, పాండవులు చాలా ఆనందిస్తూ ఉన్నారు. విగతజ్వరాహ పాండవాహ. పాండవులకు ఇక ఏ కారణమూ కనిపించడం లేదు, మనశ్శాంతిని కోల్పోవలసినటువంటి ఏ కారణమూ కనిపించట్లేదు. అంటే ఇక మనశ్శాంతి లభించినది, సుఖ సమృద్ధి లభించినది, ఇక వారికి ఏ విధమైన కష్టములు నష్టములు దుఃఖములు లేవు. మోర్ ఆర్ లెస్ ఇక మహాభారతాన్ని ఇక్కడ మనం పరిసమాప్తం చేయవచ్చు అన్నట్లుగానే ఉంది. బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ వారికి ఇంకే సమస్యలు లేవు. సమస్యలు లేవు అంటే అర్థం ఏమిటి? ఇంకా సుఖాంతమైనది. విగత జ్వరాహ పాండవాహ, వారికి ఏదో ఒకటి పెద్దల నిర్ణయం ద్వారా సగం రాజ్యం లభించింది, అంతా బాగుంది. కానీ మహాభారతం అంత త్వరగా అవ్వదు. జీవితంలో ఎలాగైతే అనుకోనివి తారసపడుతూ ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని అలాంటివి జరిగాయి. అలా కొంతకాలం సుఖమయమైన ఆనందమయమైన శాంతిమయమైన జీవితాన్ని గడిపిన తర్వాత అర్జునుల వారు శ్రీకృష్ణుల వారితో ఇలా మాట్లాడారు. ఉష్ణాని కృష్ణ వర్తంతం. ఏ కృష్ణ, ఎండ పెరుగుతోంది, ఈ ఎండలో ఇంకెంతకాలం అని ఇక్కడే ఉంటాం. గచ్చావో యమునాం ప్రతి, కొంత సమయాన్ని తీసుకొని మనం యమున వైపు వెళ్తే, యమునా తీరానికి సేద తీరేందుకు వెళ్తే ఎంత బాగుంటుంది అని నాకు ఆలోచన వచ్చినది. నీవేమంటావు?
శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, అర్జున ఎంత చక్కటి సమయానికి ఎంత చక్కటి ప్రపోజల్ చేశావు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఇంత రాజ్యాలు వ్యవహారము ఇవి నాకు నచ్చవు. మా ఊళ్ళోనైతే అన్నగారి అన్ని చూసుకుంటారు, నువ్వు అన్నటువంటి మాట చాలా బాగుంది, కాబట్టి నీవు నేనే కాదు కొంతమంది మిత్రులను వెంటబెట్టుకొని అలాగే పరివారములను తీసుకుని వెళ్దాం, వెళ్ళి కొంతకాలం యమునా తీర విహారము చేసి వద్దాము. అలా యమునా తీరము యందు విహారం చేస్తే వచ్చే సుఖం సాధారణమైనది కాదయ్యా అర్జున, నాకు బాగా తెలుసది, కాబట్టి నీవు అన్నట్లే మనం చేద్దాం అని వీరిరువురూ కలిసి యుధిష్ఠిరుల వారి ఆజ్ఞను పొందారు. ఓ యుధిష్ఠిర మహారాజా, మీరు రాజ్యం అది చూసుకోండి, యమునా తీరానికి వెళ్ళొస్తాం, మీరు అనుజ్ఞాపించండి అంటే యుధిష్ఠిరుల వారు కూడా ఒప్పుకున్నారు. అలా చాలామంది మిత్రులను పరివారములను తీసుకుని కృష్ణార్జునుడు యమునా తీరానికి వెళ్ళి యమునా జలములయందు స్నానం చేస్తూ ఆ యమునా తీరాన్ని ఆనుకొని ఉన్నటువంటి వనములలో సంచరిస్తూ అక్కడ లభించేటువంటి మధురమైన ఫలములను మొదలైనటువంటి వాటిని పూజిస్తూ అప్పుడప్పుడు వేటకు వెళ్ళొస్తూ ఇలా చక్కగా వారు ఆనందిస్తున్న క్షణాలు. ఒకరోజు కృష్ణార్జునులిద్దరూ యమునా తీరంలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నటువంటి సన్నివేశంలో వారిరువులు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు వారు వారు చేసినటువంటి గొప్ప కార్యాల గురించి. నేను చిన్నప్పుడు ఇలా చేశాను అని కృష్ణుడు చెప్పడం, నీవు అలా చేసావా, నేను ఇలాంటి విషయాలను సాధించాను, ఇలాంటి అస్త్రాలను పొందాను, ఇలాంటి శస్త్రములను నేర్చుకున్నాను అంటూ ఈయన ఏదో చెప్పుకుంటున్నాడు. ఇలా మొత్తానికి ఒక చక్కటి సమయం గడుస్తుండగా ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు గాని ఒక బ్రాహ్మణుడు ఆకలి 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 అంటూ వచ్చాడు. ఈ బ్రాహ్మణులు ఆకలిగా ఉంది అనడం సమాజానికి మంచిది కాదనేటువంటి భావన, బ్రాహ్మణుడికి ఏ విధమైన ఆకలి ఉండకూడదు. కాబట్టి ఈ ఆర్తనాదము వింటూనే వారి సంవాదమును ఆపేసి ఇద్దరు అటు ఇటు తిరిగి చూశారు. ఎవరో బ్రాహ్మణుడు ఇబ్బందిలో ఉన్నాడు, ఆకలి ఆకలి అని అలమటిస్తూ ఉన్నాడు, కాబట్టి మనం వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఏదైనా ఉపచారము చేయవలసినదే, వారికి కావలసినటువంటి భోజనాదులను సమకూర్చాలి అని వారు అనుకుంటూ ఉండగా ఆ బ్రాహ్మణుడు వీరిద్దరి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి, కృష్ణార్జునులారా మీకు జయము కలుగ్గాక కొంచెం నాకు భోజనం పెట్టించండి అయ్యా, ఆకలితో మలమల మాడిపోతున్నాను అని చక్కగా అడిగాడు. అర్జునుడు వెంటనే, ఓ బ్రాహ్మణోత్తమ చెప్పండి, మీకు ఎలాంటి ఆహారం కావాలి, ఏం తిందామనుకుంటున్నారో చెప్పండి, మీరు అడిగినటువంటి ఆహారాన్ని సాధ్యమైనంత త్వరలో సిద్ధపరిచి మీ ముందు పెడతాను, మీరు ఆ ఆహారాన్ని తృప్తిగా భుజిస్తే మాకు అంతకంటే సంతోషం ఏమిటి, మీరు ఆజ్ఞాపించండి చాలు. అలా అన్నము పెట్టేందుకు భోజనం పెట్టేందుకు సిద్ధముగా ఉన్నారు కృష్ణార్జునులు అనే విషయాన్ని తెలుసుకున్నవాడై ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు, మీరు భోజనం పెడతా అంటున్నారు కానీ నేను ఏది పడితే అది తినేవాడిని కాదు, ఇప్పుడు నేను కోరుకుంటున్న భోజనం ఒకటి ఉన్నది, ఆ భోజనమే పెట్టాలి. వారన్నారు అందుకు మేము సంసిద్ధులుగా ఉన్నాం, అయితే ఇప్పుడు వినండి, నేను సాదాసీదా బ్రాహ్మణుని కాదు, నేను ఎవరిని, పావకం మా, నేను సాక్షాత్ అగ్నిదేవుడను అనగానే వీరిద్దరూ మరింత శ్రద్ధగా నమస్కారం పెట్టారు. చెప్పండి అగ్నిదేవా, మీకు సేవ చేసే అవకాశం మాకు వస్తే అంతకంటే గొప్ప స్థితి ఏముంటుంది, మాకు ఏది కావాలో అది చెప్పండి. ఆయన అన్నాడు, ప్రస్తుతం నాకు ఏది అనురూపమైన భోజనం అని నేను అనుకుంటున్నానో దానినే మీరు నాకు తెచ్చిపెట్టాలి. వాళ్ళు అన్నారు, సరే మీరు ఇంతకీ ఏం తిందామనుకుంటున్నారో చెప్పండి. ఆయన అప్పుడు అసలు విషయం చెప్పాడు, మీరు కూర్చున్నటువంటి ప్రదేశానికి సమీపంలో ఖాండవ వనం ఉంది, ఈ ఖాండవ వనమును మొత్తం నేను తిందామనుకుంటున్నాను, ఈ ఖాండవ వనమునే నాకు ఆహారంగా ఇవ్వాలి. కృష్ణార్జునులు అన్నారు కదా, ఇదేదో విచిత్రంగా ఉందండి, మీరేమో సాక్షాత్ అగ్నిదేవులు, మీకు అడ్డు ఏముంటుంది చెప్పండి, మేము మీకు సహాయపడవలసిన అవసరం ఏముంది దీంట్లో, యథేచ్ఛగా తినండి, ఖాండవ వనాన్ని ఆరగించడంలో మీకు అడ్డు ఏమిటి చెప్పండి, అలాగే మీరు గనక విజృంభిస్తే మిమ్మల్ని తట్టుకొని నిలబడేదేవుడు, ఈ పాటికి ఎన్ని వనాలను తినుంటారు మీరు,
నీకు ఇదో లెక్కే కాదు, ఇది పెద్ద అరణ్యం కూడా కాదు. వనము వేరు, అరణ్యము వేరు. వనము అంటే చాలా చిన్న అరణ్యము వంటిది. అరణ్యం ఈజ్ వెరీ బిగ్ థింగ్. వనము అంటే మోర్ ఆర్ లెస్ ఒక పెద్ద సైజు గార్డెన్ అనుకోండి. కాబట్టి ఇదేమి పెద్ద విషయం కాదు, అరణ్యములనే తినేస్తారు మీరు. అగ్నిదేవుడు అప్పుడప్పుడు అరణ్యాలన్నింటినీ దగ్ధమ నరుస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా పనులు అవుతూ ఉంటాయి కదా. ఎన్నిసార్లు నేను ప్రయత్నించాను, తక్షకుడికి ప్రమాదము జరగకుండా ఉండేందుకు గాను ఇంద్రుడు కుంభవృష్టిని కురిపిస్తాడు. ఇంద్ర ఈజ్ ది గాడ్ ఆఫ్ రెయిన్స్. కాబట్టి ఆయన మహావృష్టిని కురిపిస్తాడు. ఆ దెబ్బకి నేను ఆరిపోతాను. అలా ఎన్నిసార్లు నేను ప్రయత్నించాను, ఎన్నిసార్లు విఫలుణ్ణయ్యాను. నేను వెళ్ళడం, దహించాలనుకోవడం, విఫలమై వెనక్కి రావడం, ఇదే జరుగుతున్నది. ఇప్పుడు కాదు, కొన్ని వందలేళ్ల నుంచి ఇదే గొడవ. కాబట్టి నాకు మీ సహాయం కావాలి. అలా మీరు గనక సహాయం చేస్తే నేను ఈ ఖాండవ వనమునంతటిని దహిస్తాను. ఈ ఖాండవ వనంలో చిన్న చిన్న జీవులు సైతం, చాలా అల్పమైన ప్రాణులు సైతం నా ద్వారా భుజింపబడడంలో విఫలమైపోతున్నాను. అంటే ఏ జీవులను నేనేం చేయలేకపోతున్నాను. తక్షకుణ్ణి రక్షించేందుకై ఇంద్రుడు కురిపించే వర్షముల కారణంగా అన్ని జీవులు రక్షింపబడుతున్నాయి. ఇంద్రుడు అందరినీ రక్షించాలని ఏమి వర్షం కుమ్మరించడం లేదు. రక్షణ కావలసినది తక్షకుడి, కానీ ఆ ఉపాయము, ఆ వ్యవహారము కారణం చేత అందరికీ రక్షణ లభిస్తోంది. నాకేమో చాలా దుఃఖమైన పరిస్థితి. కాబట్టి మీరు నాకు సహాయము చేయాలి. నేను ఈ ఖాండవ వనమును భుజించడానికి మీరు సహాయం చేయాలి. ఓ కృష్ణార్జునులారా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నాకు మీరు పెట్టవలసిన అన్నము ఈ ఖాండవ వనమే. చెప్పండి, సహాయం చేస్తారా? వాళ్ళన్నారు మేము మాటిచ్చాక వెనక్కి వెళ్ళేది లేదు, కాబట్టి మీకు మేము సహాయము చేస్తాము అని శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ చక్కగా నిలబడి దృఢమైనటువంటి నిష్ఠతో అగ్నిదేవుడికి సహాయము చేశారు అని జనమేజయుడితో వైశంపాయనుల వారు తెలియజేశారు. ఈ కథను ఇంత మాత్రమే విని వదిలివేయాలనే కోరిక అతనికి కలగడం లేదు. ఎప్పుడైతే తక్షకుడి పేరు విన్నాడో జనమేజయుల వారికి ఆసక్తి పుట్టింది. ఆ తక్షకుడి వల్లే కదా సర్పసత్రాన్ని ప్రారంభించింది. ఆ తక్షకుణ్ణి లాగడానికే కదా, ఆ తక్షకుణ్ణి నాశనం చేసేందుకే కదా. కాబట్టి తక్షక అనే శబ్దము వినిపిస్తూనే ఎక్కడి లేని సంతోషం కలిగింది. చెప్పండి చెప్పండి, ఈ తక్షకుడికి అదేదో ఇక్కడ ఉన్నది, నాకు బాగా జాగ్రత్తగా శ్రవణం చేయాలనే కోరికగా ఉన్నది. కాబట్టి మీరు ఈ కథను ఇలా రెండు లైన్లలో చెప్తే లాభం లేదు, విస్తారంగా చెప్పండి. ఖాండవ దహన ప్రసంగం అంతా సవిస్తారంగా మీ ద్వారా వినాలనుకుంటున్నాను. Thank you.